భారస అభ్యర్థులకు పార్టీ అధినేత కేసీఆర్ బి ఫామ్లు అందించారు 51 మందికి కేసీఆర్ స్వయంగా బి ఫామ్లు అందజేశారు ఉమ్మడి మెదక్ మహబూబ్ నగర్ ఖమ్మం నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన అభ్యర్థులకు బి ఫామ్లు అందజేశారు వాటితో పాటు ఒక్కొక్కరికి 40 లక్షల చెక్కు అందజేశారు ఇతర పార్టీల కంటే ముందు 115 స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించిన భారస అధినేత 51 మందికి బి ఫారాలు ఇచ్చారు తొలి జాబితాలో ప్రకటించిన అందరికీ బి ఫామ్ అందిస్తారని అనుకున్నప్పటికీ సంతకాలు పూర్తి కాకపోవడం వల్ల 51 మందికే ఇచ్చినట్లు కేసీఆర్ తెలిపారు మిగతా వారికి సోమవారం బి ఫారాలు అందిస్తామని తెలిపారు ఉమ్మడి మెదక్ మహబూబ్ నగర్ ఖమ్మం నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన అభ్యర్థులకు బి ఫామ్లు అందజేస్తారు ఇటీవల మాతృమూర్తి కోల్పోయిన మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తరఫున కవిత బి ఫామ్ అందుకున్నారు కామారెడ్డిలో కేసీఆర్ తరఫున గంప గోవర్ధన్ బీఫామ్ అందుకున్నారు మంత్రులు కేటీఆర్ హరీష్ రావు శ్రీనివాస్ గౌడ్ నిరంజన్ రెడ్డి పువ్వాడ అజయ్ కుమార్ ఇంద్రకరణ్ రెడ్డి సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి సహా పలువురు అభ్యర్థులు కేసీఆర్ నుంచి బీఫామ్స్ అందుకున్నారు వీటితో పాటు ఒక్కొక్కరికి 40 లక్షల చెక్కు అందజేశారు అంతకముందు అభ్యర్థులకు కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు ఎన్నికల వేళ అన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు వచ్చే ఎన్నికల కోసం తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు అభ్యర్థుల్ని మార్చాల్సి వచ్చిందన్నారు వేములవాడలో వాస్తవానికి అభ్యర్థిని మార్చాల్సిన అవసరం లేనప్పటికీ న్యాయపరమైన అంశాల వల్ల తప్పలేదన్నారు ఆసిఫాబాద్ లో కొద్ది తేడాతో గత ఎన్నికల్లో ఓడిపోయామన్నారు కార్యకర్తల్ని కలుపుకొని వెళ్లాల్సిన బాధ్యత అభ్యర్థులపై ఉందని కేసీఆర్ హితో పలికారు 2018 ఎన్నికల్లో కొల్లాపూర్కు సంబంధించిన ఓ నాయకుడిని పిలిచి పార్టీకి వ్యతిరేకంగా పనిచేయొద్దని చెప్పామని తెలిపారు ఆ వ్యక్తిని కలుపుకొని పోవాలని అప్పటి అభ్యర్థి జూపల్లి కృష్ణారావుకు చెబితే ఆయన పట్టించుకోలేదన్నారు ఆ వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేసి 14,000 ఓట్లు చీల్చినట్టు కేసీఆర్ గుర్తు చేశారు ఎన్నికల ముందు ఇలాంటి తప్పిదాలు చేయొద్దని అభ్యర్థులకు సూచించారు కొన్ని చిలిపి పనుల వల్ల చిల్లర పనుల వల్ల కొంతమంది వ్యక్తులు ఎంత పెద్ద అవకాశాలు కోల్పోతారంటే నా అనుభవంలోనే నేనే చూశాను అనేక మంది దగ్గరగా పోయి దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి అది రావద్దు అంటే సంస్కారవంతంగా ఉండడం అనేది ఏ సందర్భంలోనే మనకు పనిచేసి అది సుగుణం ఓపికతో మాట్లాడడం మంచిగా మాట్లాడడం మంచిగా ప్రవర్తించడం మంచి నిజంగానే మంచిగా ఉండడం దానికేం కాస్ట్ లేదు అది మనకి ఇబ్బంది పెట్టదు కాబట్టి దయచేసి నేను ప్రతి ఒక్కరికి మనం చేస్తా ఉన్న వ్యక్తిగతంగా లైట్ వినిపించేది ఇది చాలా ఇంపార్టెంట్ ఘట్టం ఎన్నికలలో చూస్తారు ప్రజలు మాకు మర్యాద ఎట్టిస్తారో చూస్తారు మా గౌరవం ఎట్టిస్తారో చూస్తారు ప్రతి కార్యకర్త కూడా మా సార్ నన్ను పిలిచిందా లేదా చూస్తారు అడుగుతారు తప్పులేదు వాళ్ళకి అధికారం ఉంటుంది మనది మన కోసం పనిచేస్తారు కాబట్టి చాలా రేషన్తో పనిచేస్తారు కాబట్టి వాళ్ళకి అధికారం ఉంటుంది